మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ అయితే ఓపెన్ చేయండి, ఇక్కడ మీరు RGUKT అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ కొట్టిన వెంటనే మీకు సెర్చ్ ఇంజిన్లో ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలా వచ్చేటప్పుడు ఫస్ట్ మీకు సెర్చ్లోనే ఫస్ట్ ఆప్షన్లో మీకు www.rgukt.in అని కనిపిస్తుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన RGUKT రాజీవ్ గాంధీ యూనివర్సిటీ టెక్నాలజీ ఏపీ వారి యొక్క మెయిన్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక స్క్రోల్ కూడా అవుతుంటుంది అండ్ రైట్ సైడ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ RGUKT సెట్ 2020 అని. సో దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ రోల్ అవుతున్న దానిపైన మీరు క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసిన వెంటనే సెకండ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి, పేపర్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్, నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, మోడల్ క్వశ్చన్ పేపర్ అని. ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ అప్లై అని ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే థర్డ్ పేజ్లో మీరు ల్యాండ్ అవుతారు. ఈ థర్డ్ పేజ్లో మీకు ఏమవుతుందంటే సేమ్ అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రోస్లో ఏర్పాటు చేసి ఉంటారు. ఫస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ అండి, సెకండ్ వన్ అప్లికేషన్ అండి, థర్డ్ వన్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది. సో సెకండ్లో మీరు అప్లై చేయండి. సో అప్లై ఆన్లైన్ ఉంది కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి. చేసిన వెంటనే మళ్ళీ ఫోర్త్ పేజ్లో మీరు ల్యాండ్ అవుతారు. ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు కొన్ని ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు అండ్ అప్లికేషన్ ఫీ అయితే ఓసీ వాళ్ళకి 300, బీసీ వాళ్ళకి 200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 అని ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పే చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయగలరు. అప్లికేషన్ ఫీ పే చేయడానికి క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, లేదా యూపీఐ అని కూడా మీరు వాడొచ్చు అనమాట. సో ఇన్ని రకాల యూపీఐ అంటే మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ మీరు వాడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో అయితే మాస్టర్ కార్డ్ కానీ, డెబిట్ కానీ చూసారు కదా, ఇక్కడ వీసా కార్డ్ కానీ, మాస్టర్ కార్డ్స్ కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయడం లేదు అనేది ఒక చిన్న ఇవ్వడం జరిగింది. అండ్ గూగుల్ క్రోమ్లో మీరు ఓపెన్ ఉంది, నీట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేది ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మనమైతే పేమెంట్లోకి వెళ్దాం. క్లిక్ హియర్ టు పేమెంట్ దగ్గర మీరు పే చేయండి. సో ఇలా చేస్తే ఫస్ట్ అయితే ఒక 4 ప్రైమరీ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ వన్, మీరు ఏపీకి చెందిన వారా, తెలంగాణకు చెందిన వాళ్ళ అంటూ అడుగుతుంది అనమాట. డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ? సో మనమైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ఎస్ అని పెడతారు, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ అంటాం కదా, వాళ్ళైతే మాత్రం ఎన్ఆర్ఐటే చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏపీ వాళ్ళం కాబట్టి ఏపీ అయితే సెలెక్ట్ చేస్తాను. కమ్యూనిటీ అడుగుతుంది, మీకు ఉండేటటువంటి రిజర్వేషన్ ఏమైనా ఉంటా, ఓసీ వాళ్ళైతే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీడి, బీసీఈ అండ్ ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కదా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇలా అనుకుంటే కమ్యూనిటీకి సంబంధించింది కాబట్టి నేను అప్లై చేస్తుంది బీసీబీది కాబట్టి నేను బీసీబీ అయితే ఎనాబుల్ చేశాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో ఇప్పుడైతే నేను 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో 10th క్లాస్ హాల్ టికెట్ నా దగ్గర ఉంది, అప్లై చేస్తున్నాను. సో మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది మీకు ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కింద మీకు బోర్డు అడుగుతుంది అనమాట. ఓకేనా, బోర్డు అనేది చూసారా, ఇక్కడ ఎంతమందికి అవకాశం ఇచ్చారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, సెంట్రల్ బోర్డ్ సిబిఎస్ఈ అండ్ ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ సర్టిఫికేట్ ఐసీఎస్ఈ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూల్ వాళ్ళు కూడా ఇచ్చారు, అండ్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి ఇచ్చారు, తెలంగాణ ఓపెన్ స్కూల్కి ఇచ్చారు, ఇంకా ఇతర స్టేట్ నుండి ఎవరైనా రాయదలుచుకుంటే వాళ్ళు కూడా మనం చేయొచ్చు అనమాట. సో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఏపీ బోర్డ్ అని పెట్టానమాట, బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పెట్టి ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ఇక్కడ నా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. సో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను అంటే క్యాండిడేట్ నేము, నాన్నగారి పేరు, అమ్మగారి పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ వస్తాయి. సో ఇవైతే మీకోసం నేను డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట, మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ చెప్పాలన్నమాట. ఓకే, ఈ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో మీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. సో ఇలా పేమెంట్ యాక్టివ్ చేయగానే మీకు ఏమవుతుందంటే పేమెంట్ సైట్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీరు పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని, క్యూఆర్ కోడ్ అని చాలా ఉంటాయి. సో నేనైతే క్యూఆర్ కోడ్ ద్వారా పే చేసుకొనుకున్నాను. ఓకేనా, భీమ్ యూపీఐ ద్వారా నేనైతే డైరెక్ట్గా ఇక్కడ పే చేస్తున్నాను అనమాట. సో క్యూఆర్ కోడ్ అనగానే మనకు అక్కడ క్యూఆర్ కోడ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈ కోడ్ని నేను మొబైల్ పేమెంట్స్ ద్వారానైతే నేనైతే పే చేసేస్తున్నాను. సో మీరేం చేస్తారంటే మీరు కూడాను మొబైల్ పేమెంట్ వాడచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడచ్చు, మీకు ఏ పేమెంట్ అనేది మీకు అందుబాటులో ఉంటే ఆ డీటెయిల్స్ని మీరు అక్కడ చేయొచ్చు అనమాట. సో పేమెంట్ అనేది అయిపోయింది కదా, పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇలా వస్తుంది, పేమెంట్ స్టేటస్ అని వస్తుంది, పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, కొంత మీకు ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ మీకు కిందన ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది, ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో దానిపైన మీరు క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అనేవి కూడా మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతాయన్నమాట. సో మొత్తం క్యాండిడేట్ నేమ్ కానివ్వండి అండ్ వాటి యొక్క డీటెయిల్స్ కానివ్వండి మొత్తం కూడా ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. సో నేను ఓకే స్టేజ్ వన్లో మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు అక్కడ బటన్ క్లిక్ చేయగానే నెక్స్ట్కి అయితే వెళ్తుంది. లేదు ఒకవేళ ఇంతకుముందే పేమెంట్ చేసి కొన్ని డీటెయిల్స్ లేకపోయినట్లయితే ఇప్పుడు మీరు అప్లై చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ క్లిక్ హియర్ ఇఫ్ అమౌంట్ పేడ్ ఆల్రెడీ అని వస్తుంది. ఇక్కడ మీరు చేయగానే మీకు మొత్తం 3 డీటెయిల్స్ అయితే మీకు అడుగుతుంది. ట్రాన్సాక్షన్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే మీకు VHD అనే సిరీస్తో స్టార్ట్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్ ఒకటి ఎవరు వస్తుంది అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ అని కొట్టగానే మీకు సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. చూసారా పైన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్టికులర్, అదర్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ ఇమేజ్ అప్లోడ్ అండ్ డిక్లరేషన్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కంటే ఇక్కడ మీకు మీ హాల్ టికెట్ నెంబరు, బోర్డు ఏ బోర్డులో రాస్తారు అండ్ మీ పేరు ఏంటి, మీ నాన్నగారి పేరు ఏంటి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మేల్ ఆ ఫిమేల్, ఏ రిజర్వేషన్ ఉంటుంది అని అడుగుతుంది. రిజర్వేషన్ అడిగిన దగ్గర మీకు ఏమవుతుంది అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు. సో సర్టిఫికేట్ అనేది 150 KB నుండి 1 MB ఉండేటట్లు మీరు ఏం చేస్తారంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు PH కానీ ఎనేబుల్ చేస్తే, మీ PH కోటాలో ఉంటే PH ఒకరు ఎనేబుల్ చేస్తే మీకు పర్సంటేజ్ అడుగుతుంది, అంటే ఇందులో డిజేబిలిటీ ఉంది పర్సంటేజ్ అడుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు నో అయితే నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ మీరు క్యాప్ అయితే అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ అంటాం, దాన్ని ఏమంటాం మనం ఆర్మీ కోటా అని పిలుస్తాం కదా, డిఫెన్స్ కోట అని పిలుస్తాం. సో మీరు మీ పేరెంట్స్ ఎవరైనా డిఫెన్స్లో ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నో అయితే నో, నో ప్రాబ్లం. NCC కోటాలో అయితే మీరు ఎస్ అని పెడితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేదనుకుంటే నో. అండ్ మీరు ఏదైనా స్పోర్ట్స్ కోటాలో వస్తుందంటే ఎస్ అని పెట్టండి, అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, స్పోర్ట్స్ కోటా అయితే ఇన్ కేస్ స్పోర్ట్స్ అయితే మీకు ఏ స్పోర్ట్కి సంబంధించిన వారు అండ్ హైట్ పర్టికులర్స్ అండ్ ఇయర్ అని అడుగుతుంది. అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇంకా అప్డేట్స్ అనేవి ఇంకా చేస్తూ ఉన్నారు కాబట్టి మీరైతే వెయిట్ చేయండి, అప్లోడ్ చేయొద్దు, అంత తొందరగా చేయొద్దు. సో ప్రాసెస్ అయితే చెప్తున్నాను లోపల. అండ్ నెక్స్ట్ ఉన్న RGUKT క్యాంపస్ అనేది ఏ క్యాంపస్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇస్తారనేది మీ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు 4 ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి బాసరా అనేది ఇంకా యాడ్ చేయలేదు ఇందులో. సో బాసరాకి సంబంధించి బాసరా వెబ్సైట్లోకి వెళ్ళి మన మార్క్స్ అనేవి తర్వాత ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే మన ఏపీకి సంబంధం అయితే ఇక్కడ ఉంది. ఎడ్యుకేషన్ పర్టికులర్కి వద్దాం. ఎడ్యుకేషన్ పర్టికులర్కి వచ్చేసరికి మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు, 2020, ఎక్కడ ఏ మీడియం చేశారు అనేది ఇక్కడ అడుగుతుంది. ఇన్స్ట్రక్షన్ అనేది తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, ఉర్దూ అడుగుతుంది. సో ఇంగ్లీష్ ఆ తెలుగు మీ ఇష్టం వచ్చింది తీసుకుంటారు. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారా, సెకండ్ అటెంప్ట్ అని అడుగుతుంది అనమాట. ఫస్ట్ అటెంప్ట్ ఓకే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీరు కానీ తెలంగాణ నుండి కానీ 2014 జూన్ 2 ఏపీకి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఎస్ పెడతారు లేదంటే నో అని పెడతారు. సో ఇక్కడ వచ్చి 10th క్లాస్ ఎక్కడ చదివారు, 9th క్లాస్ ఎక్కడ చదివారు, 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్ ఎక్కడ చదివారు అనేది మీరు ఎంటర్ చేసిన వెంటనే మీరు ఏ యూనివర్సిటీలోకి వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ క్యాండిడేట్ అయితే వైజాగ్ అండ్ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళంలో చదివారు కాబట్టి మా స్టూడెంట్. సో మీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ అనేది, ఏ యూనివర్సిటీ అనేది రావడం జరిగింది, ఆంధ్ర యూనివర్సిటీ అని. సో ఇలా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తారు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మీకు ఏమడుతుంది అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నాడు, బట్ ఇప్పుడు ఏమైతే చిన్న చేంజ్ చేశాడు. సో బెటర్ నేను ఇచ్చే సజెషన్ ఇంకా 1 డే అయితే వెయిట్ చేయండి, ఇంకా చాలా మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. సో బెటర్ 2-3 డేస్ ఆకైతే చేయండి, బట్ ప్రాసెస్ ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అనేది వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ UID అన్నారు. సో ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేస్తారు అండ్ ద సేమ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ సెలెక్ట్ చేస్తారు. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్. అండ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత దీనికి ఆరిజన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, స్టేట్ అండ్ ఎందుకంటే మీకు ఏ రేషన్ కార్డు ఉంది లేదా సర్టిఫికేట్ అనేది ఏ జిల్లా నుండి తీసుకున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ బ్యాంక్, స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. సో బ్యాంక్ అకౌంట్ అది ఏ బ్యాంక్ నెంబర్ అయినా సరే అని ఇంక ఇవ్వలేదు. సో బెటర్ దీనికి కూడా ఇంకా ఏదో మోడిఫికేషన్ వస్తుంది అనుకుందాం. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే కాదు, దాని యొక్క IFSC కోడ్ కూడా, బ్యాంక్ నేమ్ కూడా అడగాలి. అవేమి అడగకుండా ఇచ్చాడు. అండ్ మార్నింగ్ అయితే ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అనేది ఒక ట్యాబ్ ఉంది, ఇప్పుడైతే అది రిమూవ్ చేశారు. ఇంకా చేంజ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బెటర్ 1 డే అయితే వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే కమ్యూనికేషన్ డీటెయిల్స్ చూద్దాం. కమ్యూనికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు చూసారు కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అండ్ నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఏమడుతుంది, నెంబర్ ఆఫ్ మండల్స్, ఆ జిల్లాలో ఉండేటటువంటి మండలాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటారు. ఓకే, ఇక తర్వాత వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే
ఎస్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు. ఈ స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే, ద మినిమమ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నాట్ చూజన్ ఎనీ స్పెసిఫిక్ మండల్ యాజ్ ఎన్ ఎగ్జామ్ సెంటర్, దోస్ క్యాండిడేట్స్ విల్ బి అలాటెడ్ ఇన్ ద నియర్ బై మండల్. అంటే ఒక మండలంలో మినిమమ్ స్టూడెంట్స్ ఉంటేనే వాళ్ళైతే సెంటర్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే మీకు పక్కన ఉండే మండలంలో మీకు ఏం చేస్తారంటే సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో నేను రెసిడెన్సీ శ్రీకాకుళం సార్, నేను వైజాగ్ పెట్టవచ్చా? పెట్టుకోవచ్చు. మీరు ఏ ఏ జిల్లాలో రెసిడెన్స్ ఉన్నా ప్రాబ్లమ్, సెంటర్ అనేది మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనంతపురంలో చదివారు, ప్రజెంట్ తాతగారి ఇంట్లో వెస్ట్ గోదావరిలోనే ఈస్ట్ గోదావరిలోనే ఉన్నారు. సో ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరిలో రాయొచ్చా? ఎస్, యూ కెన్ చూస్ ది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న మండలం కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ఇందులో ఏం తప్పలేదు. నెక్స్ట్ వన్, మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఎంటర్ చేయండి. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని, అండ్ అడ్రస్ ఆఫ్ ది కరస్పాండెన్స్ అంటే మీ తాలూకు అడ్రస్ ఇవ్వండి. బట్ ఇక్కడ స్కూల్ హెచ్ఎం అని ఇవ్వడం జరిగింది. సో ఈ స్కూల్ హెచ్ఎం డీటెయిల్స్ అనేది ఎవరివి ఎంటర్ చేయాలి అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ ఎంటర్ ఏమైనా క్లారిటీ వచ్చినట్లయితే మరో వీడియో చేసి ముందుకు వస్తాను. సో ప్రజెంట్ మీరు 10th క్లాస్ చదివారు కాబట్టి ఆ సంబంధిత స్కూల్ అయితే నేను అంత అనుకుంటున్నాను. సో దీనిపైన ఇంకా క్లారిటీ రాలేదు, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ అప్డేట్. అండ్ ఇమేజ్ అప్లోడ్కి వద్దాం. తర్వాత వచ్చేసరికి మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు కలిపి 2250 KB వచ్చేటట్లు ఫోటో తీసి ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం 10th క్లాస్ హాల్ టికెట్ ఏదైతే ఉందో అది జేపీజీ ఫార్మేట్లో 150 KB నుండి 1 MB ఉంది మధ్యలో ఉండేటట్లు అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు డిక్లరేషన్ అయితే కనిపిస్తుంది. ఈ డిక్లరేషన్లో మీకు ఏమైతే టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టాలి. దీంతో మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో ఇది లోపల ఉండేటటువంటి అప్లికేషన్ స్టేటస్ అయితే. సో నేనైతే సజెషన్ అయితే ఇంకా చాలా చేంజెస్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి బెటర్ నేనైతే సజెషన్ ఇంకో 2 డేస్ ఆగి అండ్ అట్లీస్ట్ 1 డే అయినా ఆగండి, ఆగిన తర్వాతే అప్లోడ్ చేయండి. సో గైస్, ఇది IIT అప్లికేషన్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఏ విధంగా ఫిల్అప్ చేయలేదని చెప్పడం జరిగింది. సో మా ఛానల్లో మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాటి కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అండ్ కామెంట్ అయితే చేయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్.